అది పునరుజ్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి నేడు పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా మూసి పునరుజ్జీవన సంకల్ప యాత్రను మొదలుపెట్టనున్నారు. మూసి నది కాలుష్యం కారణంగా పరివాహక గ్రామాల ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని స్వయంగా తెలుసుకోనున్నారు రేవంత్ రెడ్డి. అసలు మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, భవిష్యత్ ఎలా ఉంటుంది అనే విషయాలను సీఎం రేవంత్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా మూసి పరివాహక ప్రజలకు వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సుమా ఇవాళ యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. మరికొద్ది సేపట్లోనే యాదగిరిగుట్టకు తన జన్మదిన సందర్భంగా నేరుగా యాదగిరిగుట్టకు రానున్నారు. యాదగిరిగుట్టకు కుటుంబంతో సహా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆ ప్రొసీషనల్ షూట్కు చేరుకుని అక్కడ యాదాద్రి డెవలప్మెంట్ మీద, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి మీద, అదేవిధంగా ఏదైతే ఇటు విమాన గోపురం స్వర్ణ తాపడం పనుల మీద, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనుల మీద సమీక్ష చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 ఇక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన వడిగొండ మండలం సంఘం వద్దకు చేరుకుంటారు. సంఘం వద్ద ఇప్పటికిటు ఆ మూసి ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం ఈ ఏదైతే ఇటు భువనగిరి నియోజకవర్గం ఎక్కువగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి ప్రాంతం ఇదే. మొత్తం నియోజకవర్గం కావచ్చు, ఆ ప్రాంతం కావచ్చు, చాలా ప్రభావితం. అక్కడంతా కూడా పూర్తిగా కలుషితమైన నీరు ఉంటుంది. అదేవిధంగా బ్రిడ్జ్ కూడా విశాలంగా ఉండి దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని ఈరోజు ఇటు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర కోసం ఎంచుకున్నారు. మూసి ఆ సంఘం వద్ద నుంచి బ్రిడ్జ్ యువతల నుంచి మొదలుకొని అదేవిధంగా మూసి మీదుగా ధర్మారెడ్డి కాలం మీదుగా తిరిగి నాగిరెడ్డిపల్లి సంఘం రోడ్డు వరకు చేరుకుంటారు. మొత్తం 5 కిలోమీటర్ల స్ట్రెచ్ వరకు కూడా ఈ పాదయాత్ర నిర్వహిస్తారు. అయితే ఇటు పాదయాత్ర సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులతో, అదేవిధంగా వివిధ వర్గాల ప్రజలతో, గీత కార్మికులతో, మత్స కార్మికులతో వాళ్ళందరితో కూడా అడిగి ఎలా ఉంది అంటే గతంలో జనరల్ గా ఎక్కడ ఏదైతే వరి పంటకి సంబంధించి ఉత్పత్తి ఎలా ఉంది, అదేవిధంగా కళ్ళుకి సంబంధించి దాని ఎట్లా ఉంది, అదేవిధంగా దానికి సంబంధించిన మత్స్యకారులకు సంబంధించిన ఉపాధి ఎలా ఉంది, ఈ అన్ని అంశాలపై వాళ్ళతో మమేకమై ఆ తర్వాత 4 గంటల సమయంలో అక్కడ జరిగేటువంటి సభలో పాల్గొంటారు. ఆ సందర్భంగా ఇటు ఏదైతే ఇటు మూసి ప్రక్షాళనపై విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు సమాధానంగా ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థాంక్యూ చంద్రశేఖర్.